ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు వి బ్యాన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వి డిమాండ్ జస్టిస్ వి డిమాండ్ జస్టిస్ వి సపోర్ట్ జస్టిస్ వి డిమాండ్ జస్టిస్ స్పెషల్ స్టేటస్ కావాలి స్పెషల్ సపోర్ట్ మీడియా ఏపీ డిమాండ్స్ జస్టిస్ సినీ పరిశ్రమ డౌన్ డౌన్ సినీ పరిశ్రమ డౌన్ డౌన్ సినీ పరిశ్రమ డౌన్ డౌన్ ఏపీ డిమాండ్స్ జస్టిస్ ఏపీ డిమాండ్స్ జస్టిస్ మీడియా ఈ సపోర్ట్ ఈ రోజు ఈ సాయంత్రం వేళ మేమందరం ప్రవాసాంధ్రులమి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రవాసాంధ్రులం తెలుగు వాళ్ళమి. ఈరోజు ఇక్కడ కలవటం కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే, మెయిన్గా ఈరోజు ఇండియా నుంచి మా అసోసియేషన్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈరోజు ఇక్కడ మా అసోసియేషన్ తరఫున ఏదో బిల్డింగ్ కట్టడానికి ఫండ్స్ కోసం వచ్చారు. మేము మాకు ఉన్న మూడు ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ మీద, ఇంకా ఎక్కువే ఉన్నాయి, కానీ మెయిన్గా తెలుగు ఇండస్ట్రీ స్టేట్ అంతా స్టేట్ ఇష్యూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, లేకపోతే డివైడ్ చేసినప్పుడు ప్రామిసులు చేసినవి కానీ అవ్వట్లేదని చెప్పేసి, స్టేట్ వెనకబడుతున్నాని గురించి ఎందుకు మీ వాయిస్ ఇవ్వట్లేదు. మన పక్క రాష్ట్రమైన తమిళ ఇండస్ట్రీని కంపేర్ చేసి చూస్తే, ఒక మొన్న కావేరీ రివర్ బోర్డు ఇష్యూ కానీ, లేకపోతే జల్లికట్టు కానీ, పార్టీలకు అతీతంగా, లేకపోతే వాళ్ళ కులాలకు అతీతంగా, లేకపోతే కమ్యూనిటీలకు అతీతంగా, లేకపోతే ఫ్యాన్స్కి అతీతంగా అందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు వాయిస్ వినిపించారు. ఇలాంటి వాయిస్ మీరెందుకు వినిపించట్లేదు? మీ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయనా, ఆంధ్రాలో ఏం లేవనా, లేకపోతే మీకేం అవసరం లేదనా? మేము ఇక్కడ $25 $30 పెట్టి డబ్బులు, మీ టికెట్లు కొనీ మేము మీకు డబ్బు సంపాదించి పెట్టి 1,000 కోట్లు 500 కోట్లు సంపాదించి పెట్టి కలెక్షన్లు చేస్తుంటే, మీరు ప్రజల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటానికి కారణం ఏంది? ఎవరితో లాలూచి పడుతున్నారు మీరంతా? ముఖ్యంగా చిరంజీవి గారు మీరు సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఈరోజు మీరే ముఖ్యంగా ఈరోజు హాజరయ్యి మా తరఫున మీరు ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించి ఈరోజు ఈ సభకు వచ్చారు. సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఏం చేశారు మీరు ఈ రాష్ట్రానికి? అక్కడ అందా పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో అందరూ వాయిస్ ఇస్తుంటే, పక్క రాష్ట్రాలు అప్పీల్ ఇస్తుంటే, మీరు సినిమా ఆడియో ఫంక్షన్లకి, లేకపోతే మీ కుటుంబానికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మా అసోసియేషన్కి వెళ్ళి గుంపుని పోగేసుకోవడం చూపించేంత ఇంట్రెస్ట్ స్టేట్ కోసం ఎందుకు ఇవ్వలేదు? పార్టీ పెట్టినప్పుడు మీకు కులాలకు అతీతంగా 28-18 సీట్లు ఇచ్చాం మేము. ఆ రోజు మేము వెనకొన్నాం, అన్నీ తీసుకెళ్ళి అమ్ముకున్నారు, మళ్ళీ ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టాటస్ను కూడా అమ్ముతారు మీరంతా కలిసి. ఇది మా ప్రవాస ఆందోళన తరఫున మీకు హెచ్చరిక, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి. మీ వాయిస్ వినిపించకపోతే మీ సినిమాలు చూడటం మానేస్తాం అమెరికాలో. రాజ్యసభలో పార్లమెంట్లో అంత గట్టిగా వాయిస్ వినిపించాల్సిన చిరంజీవి పారిపోయి ఎందుకు వచ్చాడు? ప్రజలందరూ రోడ్లు ఎక్కి అన్ని పార్టీలు ముక్త కంఠంతో ప్రత్యేకవాద మరియు ఇతర హక్కుల గురించి పోరాడుతుంటుంటే, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొంతమంది ఏమాత్రం కూడా స్పందన లేకుండా, కనీసం మాట సాయం కూడా లేకుండా ఉండడం నిజంగా దౌర్భాగ్యం. వాళ్ళందరూ తక్షణమే స్పందించి ఈ మన యొక్క ఉద్యమానికి స్పందన తెలియజేస్తూ వాళ్ళ యొక్క సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. We support, continue. We demand justice. We demand justice. We demand justice. We support media. Media. We support 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 media. We want justice. We want justice. We want justice. We support media. We support media. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఓకే, మాట్లాడండి. తెలుగు ప్రజలు సినిమా వాళ్ళంటే అంత అభిమానం చూపిస్తారో అందరికీ తెలుసు. అలా తెలుగు ప్రజలు అంత అభిమానం చూపిస్తున్నప్పుడు హీరోలుగా వాళ్ళ బాధ్యత కనీసం తెలుగు ప్రజల అవసరాలను గుర్తుంచుకొని వాళ్ళ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నప్పుడు ప్రజలు రాష్ట్రంలో భాగమే వారికి మద్దతుగా సినీ హీరోలు ఏమైనా చేస్తారనుకుంటే ఇంతమంది ఒక్కడు కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టలేదు. వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని మా అసోసియేషన్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు తప్పితే తెలుగు ప్రజలు మంచి చెడు అనేది వాళ్ళకి పట్టట్లేదు. కొంచెం వాళ్ళ దాకా వస్తేనేమో హడావుడి చేస్తున్నారు, కొంచెం అది దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఆంధ్రులు ఓకే వాళ్ళు అభిమానించే వాళ్ళని గుర్తుపెట్టుకొని ప్రజల కోసం ఏమైనా మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలు సంతోషిస్తారు. అభిమానం నిలుపుకోవాలంటే కొంచెం ప్రజల కోసం పోరాడండి. అది తెలుగు ప్రజల ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.